ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజల మధ్య సమస్యలను అధికారుల సమక్షంలో పరిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అల్వాల్ 135వ డివిజన్ వెంకటాపురంలో పెద్ద ఎత్తున ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు। మేడ్చల్ జిల్లా అల్వాల్ ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజల మధ్య సమస్యలను అధికారుల సమక్షంలో పరిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అల్వాల్ 135వ డివిజన్ వెంకటాపురంలో పెద్ద ఎత్తున ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు। కేటీఆర్ आदेश मेरे को अल्वाल 135వ डिवीजन वेंकटापुर में दीर्घकालिक समस्या प्रजल द्वारा తెలుసుకొని వెంటనే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించి నిధులు విడుదల చేసినందుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు। ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు। వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రజా దర్బార్ నిర్వహించి వెంకటాపురంలో ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రధానంగా మంచినీరు కరెంటు మరియు మురికి నాలల సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా జలమండలి అధికారులతో మరియు అదే విధంగా డివిజన్ కార్పొరేటర్లతో మాట్లాడి ప్రధానంగా ఉన్న సమస్యలను వెంటనే నా సొంత డబ్బులతో తీరుస్తానని హామీ ఇచ్చారు। మిగతా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలో అయ్యే విధంగా నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ తెరాస నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు। కుకుట్పల్లి కార్పొరేటర్ గారిని పిలిచాను, వారితో ప్రామిస్ చేస్తా ఉన్నాను, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఇవ్వకపోతే ఇక దాన్ని చేతులు ఎత్తేస్తాను, కాకపోతే ఒక్కసారి మన కార్పొరేటర్ గారు చెప్పారు ఆయన డ్యూటీ సార్ చెప్పండి। కాంగ్రెస్ కంబైన్ స్టేట్ కంబైన్ స్టేట్ కాంగ్రెస్ అయినా టిఆర్ఎస్ అయినా అటువంటి పాలసీ మ్యాటర్లు ఎవరేం చేయలేరు కదా। అవును మరి పనులు చేస్తున్నాం మేము సార్, 20 సంవత్సరాల నుంచి అక్కడ బస్సు పోదు అంబులెన్స్ పోదు అది చేశాను సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి। అక్కడ మసీదు ఇక్కడ మైనారిటీస్ ఉన్నారు, మసీద్ కొట్టేశాం, అదే విధంగా ఆశాఖాన కొట్టేశాం, కేసులు అవుతుంటే నామిట్ చేయమని కేసు నేను బగ్బోర్డ్ వాళ్ళు చేస్తా ఉంటే నామిట్ చేయని పబ్లిక్ మీద చేయొద్దని చెప్పాను, అన్ని నేను రిస్క్ తీసుకుంటాను సార్, దండపేట చెప్తా ఉన్నా, మీ సహకారం ఉంటే తప్ప నేను ఏం చేయలేను సార్ దండం అది దేశంలో అలాంటి టైంలో అలాంటి వాళ్ళు నా పని కాకుండా అడ్డుకుంటున్నారు। 10 మంది 100 ఓట్లు నాకు పట్టాయి, 110 మంది ఉంటారు, ఆ 10 మంది నాకు వ్యతిరేకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, దానికి ఏం చేయమంటారో నేను ఇప్పుడు కాదు, ఇది పార్టీలకు అతీతంగా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాను మల్కాజ్గిరిలో లేకపోతే అల్వాల్లో, టోటల్ కాన్స్టిట్యున్సీ అన్ని కాలనీస్ రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కడ మీరు సైన్ చేసి ఇవ్వండి, నాకు అథారిటీ ఇవ్వండి, మెజారిటీ ఇఫ్ అవుట్ ఆఫ్ 170 పీపుల్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ మీ ఐఎమ్ రెడీ టు యాక్ట్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్, ఇలాంటి విషయమైనా నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటాను, మీకోసం ఏదైనా అంటే ప్రజల మంచి కోసం ఇల్లీగల్ పని చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను, పనిచేస్తాను, నాకు ఒక కన్సర్న్ ఇవ్వండి। నేను ఒక మీటింగ్ ప్రాబబ్లీ ఫస్ట్ వీక్ లో కేటీఆర్ గారు వచ్చాక కేటీఆర్ గారు పర్మిషన్ తీసుకొని పార్టీలకు అధికంగా, ఒకప్పుడు కూడా నేను పార్టీలకు అధికంగా ఎమ్మెల్యే కాగానే అన్ని పార్టీ వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టాను, అందరు సపోర్ట్ చేయాలి, ఆర్యూబీ ప్రాబ్లం, మౌలాలి కమాన్ ప్రాబ్లం, వర్షాకాలం ప్రాబ్లం అంటే మాక్సిమం అన్ని పార్టీ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు, ఇవాళ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తా